కర్నూలు జిల్లా మంత్రాలయం ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్తున్న మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో 2 గంటల సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ కర్నూలు జిల్లా కోసికి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నిర్మిస్తున్న కుడికాలవ నిర్మాణ పనులను పరిశీలించడానికి బీజేపీ ఆధ్వర్యంలో కోసికి నుంచి బీజేపీ కార్యకర్తలు బయలుదేరుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ ధనుంజయ్, సిఐ ఎరిషావళి, మంత్రాలయం సిఐ కృష్ణయ్య భారీ పోలీస్ బందోబస్తుతో అడ్డుకున్నారు. కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని పై అధికారుల సూచనల మేరకు ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గరకు పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో 2 గంటల సేపు రోడ్డుపైన వాల్మీకి సర్కిల్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 4 గంటలకి మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో పోలీసుల బందోబస్తుతో ఆర్డీఎస్ ఆనకట్టను బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఆర్డీఎస్ కుడుకాలువ నిర్మాణ పనులను తెలంగాణ కర్ణాటకలో ఉన్న నాయకులు అడ్డుపడితే సహించేది లేదు హెచ్చరించారు. రాయలసీమలో ఉన్న రైతుల అభివృద్ది కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కుడుకాలువ పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలన్నారు. ఎందుకంటే కడితే రైతులకు మంచి, ఇది పార్టీలకు సంబంధం లేదు. దయచేసి ఇదండి, టీడీపీనా బీజేపీనా వైసీపీనా కమ్యూనిస్టా కాదు, ఇక్కడ సమస్య రైతు సమస్య. ఇది రైతుకి మంచి జరుగుతుంటే మేము అక్కడ పోయి చూస్తాము. బంద్ ఇంకా వేగవంతం చేయమని, గట్టిగా చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అది రాయలసీమ ప్రజలకు మంచి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది దీనికి, మా బీజేపీ ప్రభుత్వం కూడా మీకు మద్దతు ఇస్తుంది. మేము పోయి చూసేస్తాము అంటే ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని వద్దంటున్నారు. మన నాకైతే అర్థం కాదు ఎందుకని, మీరని చెప్పండి ఎందుకు వద్దంటారు అడగండి. ఈ ఆర్డీఎస్ కాలువ అనేది మీకు తెలుసు, ఆ పుష్కరాలు కట్టేటప్పుడు నేను పోతా అంటే పోనీలు అన్నాను, ఘాట్లు కట్టేదా లేదు చూస్తామంటే పోనీదు. ఆర్డీఎస్ మంచిగా కడుతున్నారు కదా, కట్టమని చెప్తాము. మేము ఇప్పుడు ఎందుకు పోతున్నాం తెలుసా, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి మాకు పోయి చూసి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వన్నారు. రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏముంటాయి కదా, నిధులు కానీ లైసెన్సులు కానీ పర్మిషన్లు కానీ త్వరగా తెప్పించడానికి మాతో అయితే మేము చేస్తామంటే లేదు పోకుండా అంటున్నారు.